హలో అండి, ఈరోజు నేను మీకు ఉద్ది వడలు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది ఈ పెద్ద గ్లాస్తో నేను ఉద్దిపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్. తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా మనము రేషన్ బియ్యం అంటాం కదా అవి తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా కడుక్కొని ఒక 2 అవర్స్ నానపెట్టుకుందాం ముందుగా. ఓకే అండి, 2 అవర్స్ అయింది, ఉద్దిపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో. చూడండి, పిండి ఇలా రుబ్బేసుకున్నాను. ఇంకోవైపు స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు దీంట్లో మనము ఆనియన్స్ అన్నీ వేసి కలుపుకుందాం. నేను ఒక పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరింపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను పప్పు రుబ్బేపుడే వేసాను, సరిపడా. సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ వదులుతుంది, వాటర్ ఎక్కువ వేసి రుబ్బే పని ఉండదు ఉద్దిపప్పులో. ఒక లైట్గా వేసుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత సోడా 1 చిటికేడంత, వంట సోడా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఈ పిండిని కలుపుకుందాం బాగా. ఇది వచ్చి ఉద్దిపప్పు నానబెట్టిన నీళ్ళు, దీంతోనే వడలు వేస్తున్నాను చేయద్దుకొని. పిండి ఇలా కొట్టడం వల్ల వడలు బాగా ఉబ్బుతాయి ఇలా కొట్టడం వల్ల. నేను కొన్ని బియ్యం వేసాను కదండి, ఆ బియ్యం ఎందుకు వేసాను అంటే క్రిస్పీనెస్ కోసము. బాగా క్రిస్పీగా వస్తాయి కొన్ని బియ్యం వేసుకొని నానపెట్టుకోవడం వల్ల వడలు. ఓకే అండి, ఆయిల్ వేడైంది, ఇంకా వడలు వేసేసుకుందాం అండి. ఇంకా ఆయిల్ వేడైందండి, ఇంకా వడలు వేసుకుందాం. ఇట్లా తడి చేస్తూ చేతిని వేసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తాయి. నేను స్టవ్ సిమ్లో పెట్టే వేయించుకున్నానండి వడలు, ఎందుకంటే లోపలంతా బాగా వేగుతుంది సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల. హైలో పెడితే మాడిపోతాయి కదా. చూడండి బాగా రెడ్గా అయ్యాయి కదా. ఇంక ఇవి తీసేసుకుందాం. ఈ ట్రిప్వి ఆనియన్స్ అన్నీ ఎంత రెడ్గా బాగా కనిపిస్తున్నాయి కదా. ఆనియన్స్ వేయడం వల్ల వడలు టేస్ట్ కూడా ఉంటాయి బాగా. ఇలా పేపర్ వేసుకున్న బౌల్లో తీసుకోండి, అయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. బియ్యం వేసాం కాబట్టి ఆయిల్ కూడా అంతగా పీల్చుకోదు. ఇప్పుడు ఇంకో ట్రిప్ వేసేసుకుందాం. నేనైతే కవర్ ఏమి యూజ్ చేయను వడలు వేసేప్పుడు, చేతితోనే తట్టు వేసేస్తాను. ఇలా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చేయి ఇలా అద్దెద్ది తీసుకోవటం వల్ల చేతికి అంటుకోదు వడపిండి. చూడండి, బియ్యం వేయటం వల్ల వడలు బాగా క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా వేగాయి. చూడండి క్రిస్పీగా బాగా రెడ్గా కూడా అయ్యాయి.
చూడండి క్రిస్పీ క్రిస్పీ ఉద్ది వడలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన పక్క అంతా చేయండి, కరెక్ట్గా వస్తాయి వడలు మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.